రావడానికి కారణం బీజేపీలోనే ఉన్నా, బీజేపీని సపోర్ట్ చేస్తున్న రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఎలక్షన్ మోడీ గారు, ఫస్ట్ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మోడీ గారే భారతదేశాన్ని కాపాడగలిగారు. నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను కాబట్టి అప్పుడు నేను మాటలో జాయిన్ అయ్యా. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీ సపోర్టర్గానే ఉన్నాం, మోడీ గారి సపోర్టర్గానే ఉన్నాము. ఇన్ బిట్వీన్ కొన్ని నా పర్సనల్ ప్రాబ్లమ్స్, రెస్పాన్సిబిలిటీస్ వల్ల అంత యాక్టివ్గా లేకపోయాను. బట్ ఇప్పుడైతే చాలా యాక్టివ్గా దిగుదామని అనుకుంటున్నా, బికాజ్ నేను కూడా చాలా స్ట్రాంగ్గా తెలంగాణలో బీజేపీ రావాలని బిలీవ్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు, టీఆర్ఎస్ మీద అసంతృప్తి, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. సో వీటన్నింటినీ ఖండించడం యాజ్ అ సిటిజన్ చాలా అవసరం. సో ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్లో తప్పకుండా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో గెలవాలి, బీజేపీ పవర్లోకి రావాలి ప్రజల శ్రేయస్సు కోసం. అంటే నేను యాజ్ అ ఒక ఇద్దరు ఆడపిల్లల తల్లిగా, ఒక అంటే ఇద్దరు స్టూడెంట్స్కి మదర్గా, అంటే చదువుల విషయం దగ్గర నుంచి రైట్ ఫ్రమ్ 10th standard రిజల్ట్స్ దగ్గర నుంచి సో మెనీ ఇష్యూస్ ప్రజలు సఫర్ అవుతున్నారు, నిరుద్యోగం దగ్గర నుంచి అన్ని రకాలుగా. అంటే ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇన్ని కష్టాలు అవసరమా అన్నది చాలా స్ట్రాంగ్ నోషన్గా జనాల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి అని నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ, నేను ఫ్రమ్ ద డే వన్ నుంచి బీజేపీ సపోర్టర్ని, నరేంద్ర మోడీ గారి సపోర్టర్ని, నేను ఈ యాత్రను సపోర్ట్ చేయడానికి వచ్చాను. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడి నుంచి నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేద్దామని ఒక డెసిషన్కి వచ్చి నేను ఇట్లా వాక్ చేశాను కదా సంజయ్ గారితో. అండ్ సంజయ్ గారు ఎంత డైనమిక్గా బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయం. అండ్ వీఆర్ ఆల్ సో హ్యాపీ ఈరోజు సంజయ్ గారు ద వే హీస్ టేకింగ్ ద పార్టీ అండ్ పబ్లిక్ పీపుల్లోకి ఎంత, ఎస్పెషల్లీ యూత్లోకి ఎంత వెళ్ళింది. బీజేపీలో నేను ఉన్నా బీజేపీ సపోర్ట్ చేస్తున్నా రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఎలక్షన్ మోడీ గారు, ఫస్ట్ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మోడీ గారే భారతదేశాన్ని కాపాడగలరని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. కాబట్టి అప్పుడు నేను మాటలో జాయిన్ అయ్యా. అప్పటి నుంచి ఇంతవరకు మోడీ సపోర్ట్గానే ఉన్నాను, మోడీ గారు సపోర్ట్గానే ఉన్నాను. ఇన్ బిట్వీన్ కొన్ని నా పర్సనల్ ప్రాబ్లమ్స్, రెస్పాన్సిబిలిటీస్ వల్ల అంత యాక్టివ్గా లేకపోయాను. బట్ ఇప్పుడైతే చాలా యాక్టివ్గా దిగుదామని అనుకుంటున్నా, బికాజ్ నేను కూడా చాలా స్ట్రాంగ్గా తెలంగాణలో బీజేపీ రావాలని చేస్తున్నాను. ఎస్పెషల్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు, టీఆర్ఎస్ మీద అసంతృప్తి, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. సో వీటన్నింటినీ ఖండించడం యాజ్ ఎ సిటిజన్ చాలా. సో ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్లో తప్పకుండా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో గెలవాలి, బీజేపీ పవర్లోకి రావాలి ప్రజల శ్రేయస్సు కోసం. అంటే నేను యాజ్ అ ఒక ఇద్దరు ఆడపిల్లల తల్లిగా, ఒక అంటే ఇద్దరు స్టూడెంట్స్కి మదర్గా, అంటే చదువుల విషయం దగ్గర నుంచి రైట్ ఫ్రమ్ 10th standard రిజల్ట్స్ దగ్గర నుంచి సో మెనీ ఇష్యూస్ ప్రజలు సఫర్ అవుతున్నారు, నిరుద్యోగం అన్ని రకాలుగా. అంటే ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇన్ని కష్టాలు అవసరమా అన్నది చాలా స్ట్రాంగ్ నోషన్గా జనాల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి అని నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ, నేను ఫ్రమ్ ద డే వన్ నుంచి బీజేపీ సపోర్టర్ని, నరేంద్ర మోడీ గారి సపోర్టర్ని, నేను ఈ యాత్రను సపోర్ట్ చేయడానికి వచ్చాను. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడి నుంచి నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేద్దామని ఒక డెసిషన్కి వచ్చి నేను ఇట్లా వాక్ చేశాను కదా సంజయ్ గారితో. అండ్ సంజయ్ గారు ఎంత డైనమిక్గా బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయం. అండ్ వీఆర్ ఆల్ సో హ్యాపీ ఈరోజు సంజయ్ గారు ద వే హీస్ టేకింగ్ ద పార్టీ అండ్ పబ్లిక్ పీపుల్లోకి ఎంత, ఎస్పెషల్లీ యూత్లోకి ఎంత వెళ్ళింది. సో ఇంత డైనమిక్గా ఆయన వర్క్ చేయడం, అలాగే వీ హ్యావ్ ఎక్సలెంట్ లీడర్స్ మనకి లీడర్షిప్ ఇన్ తెలంగాణ, కిషన్ రెడ్డి గారు, టికెట్ ఏమైనా ఆశిస్తారా మేడం? లక్ష్మణ్ గారి దగ్గర నుంచి టికెట్ ఆశించడం అని అలాగే నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలాగే అనుకోవడం, ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఇంతవరకు అసలు ఆలోచన నేను ఇప్పటివరకు చేయలే. బట్ డెఫినెట్గా చెయ్యాలని ఉంది, చేస్తానేమో నేను, మాకు నాకు ఎఫిషియన్సీ ఉందని పార్టీ కూడా గవర్నమెంట్ పార్టీ ఏం డిసైడ్ చేస్తే అది.
సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ పని చేయమని అలాగే చేసి టికెట్ ఆశించడం అని అలాగే నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలాగే అనుకోవడం లేదు. అంటే ఇంతవరకు అసలు ఆలోచన ఇప్పటివరకు చేయలే, బట్ డెఫినెట్ గా చెయ్యాలని ఉంది, చేస్తానేమో. నేను నాకు ఎఫిషియన్సీ ఉందని పార్టీ కూడా ఇప్పటికైతే అస్సలు ఏమీ లేదు, ఎక్కడ ఇచ్చినా చేయడానికి గవర్నమెంట్ పార్టీ ఏం డిసైడ్ చేస్తే అది. సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ పని చేయమని అలాగే చేస్తూ వచ్చా, అలాగే చేసా, ఇప్పటివరకు కూడా అలాగే చేస్తాను.